Home Shaka Mantri Amisho, Telangana Bachapa Mukinetalu Beti Ayaru. Kendra Mantri Kishan Reddy Patu, Bachapa Rashtra Adhyakshudu Bandi Sanjay, Maji Mantrulu, Itala Rajender, DK Aruna, MP Arvind, Maji MP Lu, Garikapati Mohan Rao, Jitendra Reddy Tayatarlu, Amishato Samaveshamayaru. Parliament Loni Amisha Chamberlo Jarina E. Betiki, Kendra Mantri Piyush Goyal Kuda Hasarayaru. Danyam Kurgola Amshamlo, Terasa Andola Drisha, Amishato, Betiki Pratani Terpandi. Ivishamlo, Terasa and Yedrukune Vuhalapai, Rasta Netraku, Amisha, Disha Nirdishan Chesaru. బాజాపాపై తెరాస చేసే ఆరోపణలు తిప్పికొట్టాలి, నేతలు ప్రజల మధ్య ఉండే కార్యక్రమాలు చేపట్టాలి, ధాన్యం విషయంలో తెరాస వైఖరిని బహిర్గతం చేసేలా కార్యాచరణ రూపొందించాలి, సీఎం కేసీఆర్ చేసే ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పాలి, తెరాస బియ్యం కుంభకోణం ఇతర అవినీతిని వెలికి తీయాలి, కేసీఆర్ అవినీతిని ప్రజలకు వివరంగా చెప్పాలి, ఆయన అవినీతిపై విచారణకు డిమాండ్ చేయండి. ప్రభుత్వాల మధ్య జరిగేది జరుగుతూనే ఉంటుంది, పార్టీ కార్యక్రమాలతో ప్రభుత్వ వ్యవహారాలకు ఎలాంటి సంబంధం ఉండదు. ఇటీవల జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో మంచి ఫలితం సాధించారు, ఈటలకు నా అభినందనలు. బండి సంజయ్ పాదయాత్ర తరహాలో ఇతర కార్యక్రమాలు చేపట్టండి, రాష్ట్ర భాజపా నేతలకు అమిత్ షా దిశా నిర్దేశం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో అమిత్ షా ప్రత్యేకంగా 15 నిమిషాలు మాట్లాడారు. తాను తెలంగాణలో 2 రోజుల పాటు పర్యటిస్తానని అమిత్ షా చెప్పారు. 2 రోజుల పర్యటనకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ రైతుల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రధాని కృషి చేస్తున్నారని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను గందరగోళం పరుస్తుందని చెప్పారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆయన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర భాజపా నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ అబద్దాలు చెప్తున్నారు. రబీ సీజన్లో ధాన్యం సేకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా అంగీకరించాం. అదనంగా 20 లక్షల టన్ల ఉప్పుడు బియ్యాన్ని తీసుకునేందుకు ఒప్పందం జరిగింది. ఈ అవకాశాన్ని కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చాం. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన ధాన్యాన్ని తెలంగాణ ఇవ్వలేదు. 4 సార్లు గడువు కూడా పెరిగించాం. దేశంలో ఉప్పుడు బియ్యాన్ని చాలా తక్కువగా తింటారు. రారైస్ ఎంత ఇచ్చినా తీసుకుంటామని 7 క్రితమే చెప్పాం. ఒప్పందం ప్రకారం ధాన్యాన్ని సేకరించి ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్రంపై చేస్తున్న అసత్య ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ధాన్యం సేకరణలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. రారైస్ ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తే మొత్తం తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పీయూష్ గోయల్ అన్నారు. యావత్ ప్రపంచానికి వణుకు పుట్టిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ దేశంలోనూ శరవేగంగా వ్యాపిస్తుంది. చాప కింద నీళ్ళ అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తుంది. ఇప్పటి వరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు పాకగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 200కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా మహారాష్ట్రలో 54, ఢిల్లీలో 54 కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత తెలంగాణలో 20, కర్ణాటకలో 19, రాజస్థాన్లో 18, కేరళలో 15, గుజరాత్లో 14 కేసులు వెలుగుచూసినట్లు తెలిపింది. అయితే ఈ వేరియంట్ బాధితుల్లో ఇప్పటి వరకు 77 మంది కోలుకున్నట్లు పేర్కొంది. తొలిసారిగా దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఈ వేరియంట్ దాదాపు 100 దేశాలకు పాకింది. ముఖ్యంగా ఐరోపా దేశాల్లో ఒమిక్రాన్ ఉధృతి విపరీతంగా ఉంది. ప్రపంచంలోనే అత్యధిక ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బ్రిటన్లో వెలుగుచూస్తున్నాయి. ఇప్పటి వరకు అక్కడ దాదాపు 40,000 కొత్త వేరియంట్ కేసులు నమోదవ్వగా 12 మరణాలు కూడా చోటు చేసుకున్నట్లు అక్కడి ఆరోగ్య శాఖ వెల్లడించింది. అటు అగ్రరాజ్యం అమెరికాలోనూ ఒమిక్రాన్ హడలెత్తిస్తుంది. వారం రోజుల వ్యవధిలోనే అక్కడ కొత్త వేరియంట్ కేసులు 73% పెరిగాయి. అంతేగాక ఈ వేరియంట్ కారణంగా టెక్సాస్లో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఒమిక్రాన్ విజృంభణ నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు మళ్లీ ఆంక్షల బాట పట్టాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ను పురస్కరించుకొని కొన్ని దేశాలు లాక్డౌన్ తరహా ఆంక్షలు అమలు చేస్తున్నాయి. శీతాకాలం పండగ సీజన్లు ఓవైపు, ఆందోళన కలిగిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ మరోవైపు, ఈ పరిస్థితుల మధ్య అగ్రరాజ్యం అమెరికా వణుకుతోంది. ఈ నేపథ్యంలో అక్కడ తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. టెక్సాస్లో 50 ఏళ్లు పైబడిన ఓ వ్యక్తి మరణించినట్లు సమాచారం. మృతుడు కరోనా టీకా తీసుకోలేదని తెలుస్తుంది. అయితే ఈ మరణాన్ని యుఎస్ సిడిసి ధృవీకరించాల్సి ఉంది. అమెరికాలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విజృంభిస్తుంది. తాజాగా జీనోమ్ సీక్వెనింగ్స్ కోసం పంపిన నమూనాల్లో 73% ఒమిక్రాన్ కేసులున్నట్లు వెల్లడైంది. వారం వ్యవధిలో 3% నుంచి వైరస్ వ్యాప్తి అమాంతం పెరిగి ఈ స్థాయికి చేరడం కలవరపెడుతుంది. ప్రతి వారం సిడిసి దేశంలో కోవిడ్ పరిస్థితులపై సమాచారం అందిస్తుంది. దీని ద్వారానే ఈ విషయం వెల్లడైంది. గతంలో ప్రధాన వేరియంట్గా ఉన్న డెల్టా రకం కేసులు 27% తగ్గాయని తెలిపింది.
వేగంగా విజృంభిస్తున్న ఒమిక్రాన్ కారణంగా వైద్య సేవలపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. ప్రారంభ నివేదికను బట్టి ఈ వేరియంట్తో వ్యాధి లక్షణాలు తక్కువగానే ఉంటాయని వెల్లడైనప్పటికీ వేగంగా ప్రబలడం వల్ల బాధితులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయని అంచనాలు వెలువడుతున్నాయి. మరోపక్క అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో దాదాపు అన్ని కరోనా కేసులకు ఒమిక్రాన్ వేరియంటే కారణమవుతోంది. న్యూయార్క్, న్యూజెర్సీలో 72% ఈ వేరియంట్ కేసులే ఉన్నాయని సిడిసి పేర్కొంది. వాషింగ్టన్లో అది 96% అని తెలిపింది. అయితే ఈ వేగం ఊహించిందేనని సిడిసి వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్న ధోరణికి అనుగుణంగానే ఈ వ్యాప్తి ఉందని తెలిపింది. ఇళ్లలో కూడా మాస్కులు ధరించడం వల్ల ఈ వేరియంట్ వ్యాప్తిని అరికట్టవచ్చని సూచించింది. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని అక్కడి ప్రభుత్వం ప్రజల్ని కోరింది. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దక్షిణాది విడిది ఖరారైంది. ఈ నెల 29న రాష్ట్రపతి రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు దక్షిణాది విడిది కొనసాగనుంది. ఈ నెల 29న రాష్ట్రపతి రాష్ట్రానికి రానున్నారు. సికింద్రాబాద్ రాష్ట్రపతి నిలయంలో బస చేయనున్నారు. వచ్చే నెల 3వ తేదీ వరకు దక్షిణాది విడిది కొనసాగనుంది. ఈ నేపథ్యంలో సీఎస్ సోమేష్ కుమార్ సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రపతి పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అవసరమైన మేరకు రహదారుల మరమ్మతులు చేపట్టాలని స్పష్టం చేశారు.